కేసీఆర్ పరిపాలన ఎట్లుంది అంకుల్? ఎట్లుందిగా అంటే చెప్తే మా మట్టుకైతే అంత బాగలేదు. అంటే మా ఎక్స్పీరియన్స్ మీదకెళ్ళైతే అంత ఏమీది లేదు. అంటే మీ ఎక్స్పీరియన్స్లో ఎంతోమందిని చూసుంటారు పొలిటికల్ పార్టీస్ని, వాళ్ళు చేసినంతగా మన కేసీఆర్ గారు చేస్తున్నారా? తప్పనే కంపేర్ చేయలేము అసలు. ఇప్పుడు ఉన్న ప్రజెంట్గా దాన్ని చూస్తే కూడా ఈ ఇప్పుడు మోడీ చేసేదానికి కేసీఆర్ చేసేదానికి చాలా లాట్ ఆఫ్ డిఫరెంట్, చాలా డిఫరెంట్ ఉంది. ఒక పద్ధతి ప్రకారం అయితే వెళ్తలేదు, గవర్నమెంట్ ఏదైతే చేస్తుందో ఒక పద్ధతి ప్రకారం పోయినట్టు అనిపిస్తలేదు. మరి వచ్చే ఎన్నికల్లో ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? బీజేపీ రావాలి, మోడీ రావాలి, మొత్తం ఇండియా లెవెల్లోనే మోడీ రావాలి. తెలంగాణలో కూడా బీజేపీ రావాలి. మీరు తెలంగాణలో బీజేపీ రావాలంటున్నారు, మరి కేసీఆర్ గారు వెళ్ళి అక్కడ నేషనల్ వైడ్గా టీఆర్ఎస్ని బీఆర్ఎస్గా చేశాడు, అక్కడ నెగ్గరా మరి? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీది దగ్గర దగ్గర 100 సంవత్సరాల చరిత్ర ఉన్నదే, ఎక్కడ ఏమీ చేయలేకపోతున్నారు వాళ్ళు. ఇప్పుడు ఈయన పెట్టి నేషనల్ లెవెల్లో పోయి ఏదో చేస్తా అంటే కాదు, మనకు గుర్తింపు అనేది కావాలి కదా. మన స్టేట్లో గుర్తుపట్టినంత మాత్రాన వేరే స్టేట్ వాళ్ళు కూడా గుర్తుపట్టి మనకు ఓటేసేటంత కెపాసిటీ ఉండాలి కదమ్మా. అది నేను అనేది, అది మన మ్యాన్ పవర్ ఉండాలి అట్లా, అది నేను అనేది. ఓకే అండి, థ్యాంక్ యూ. ఏజ్ కాత్రం ఇవ్వరకు పింఛన్ లేదు మాకు, గుంట ఒక ఎకర పొలం ఉండలేదు, రెక్కల మీద బతుకు ఏటి మావి లేదు, ఏం లేదు, పింఛన్ ఇస్తలేదు, పింఛన్ లేదు, ఏం లేదు. ఇద్దరు మాకు ఇద్దరు మొదలు మాకు 3 పైసలు కూడా ఎక్కువ రోజులు అయితే ఆయన కట్ అవుతున్నాయి. ఓ ఎలా ఇంకేమన్నా బాధ ఉన్నప్పుడు తీసుకొచ్చుకుందామని బ్యాంకులు వేస్తామనుకో, అది కట్ చేస్తుండు. ఇంకెందుకు ఇచ్చేందుకు ఇకెందుకు, మాకు మదన్ రెడ్డి గెలిచిండు వడ్డాడు, ఆడే సంపాదించుకుంటుండు, ఆయనే సంపాదించుకుంటుండు అమ్మా. మరి బంగారు తెలంగాణ చేస్తా అన్నాడు కదా, ఏ తలం లేదు. మా ఊరికి వచ్చిన మాట్లాడతాం, మా ఏడపాయ దగ్గర అక్కడ కొంత కొంతమంది కురువు ఉంది పాయల దగ్గర, వాళ్ళు బలిచిపోయారు, ఇట్లా ఇల్లు కట్టుకుంటారు పొలాలు అమ్ముకొని, మాకు అది లేదు ఇది లేదు, ఎక్కడ బతుకు, పింఛన్ కూడా లేదు, ఇంటికి అయితే ఇలాగ పింఛన్ కూడా వస్తుంది. చేసు లేదు, ఏం చేసు లేదు, ఖాళీ చొప్పుడుకే ఉన్నాయి అన్ని, ఆ చెట్ల మీద ఇస్రాకులు కుడతారు చూడు, అట్లుందైన ఇంకేం లేదు. ఇప్పుడు ఇక్కడ ఉన్నోళ్ళకే తిండి లేదంటే పోయి అక్కడ పెడతాడు, పంజాబ్లో పెడుతుండు, మళ్ళీ మళ్ళీ నాందేడ్లో పెడతాడు, బొంబాయిలో పెడతాడు, ఎందుకు అమ్మాయి వాని వేస్ట్ వాని అంతేగానే చేసేది ఏం లేదు. తెలంగాణ ఉద్ధరించింది ఏం లేదు. ఏమన్నా అంటే కాళేశ్వరం ఓడి చూడు మీడియాలో వస్తాయి, కాళేశ్వరం మళ్ళీ ఏది కరెంటు, రైతు బంధు, షాది ముబారక్, మళ్ళీ పెళ్ళి ఆడపిల్లకి పెళ్ళికి డబ్బే మొత్తం. ఫస్ట్ వైన్స్ బంద్ చేయమన్నా, మా వైన్స్ బంద్ చేసి పంచమని అప్పుడు తెలుస్తుంది ఆయన ఏంది అనేది. అది బంద్ చేయకుంటే ఎందుకమ్మా, ఇంటికో తాగుపోతుంది అమ్మ చేసి కాలిపి. ఇంకా చెప్పకూడదు అండి, అట్లా ఉంది మరి ఏం చెప్పాలి. నాట్ సాటిస్ఫైడ్, మీరు నాట్ సాటిస్ఫైడ్ అమ్మా. మాకైతే స్పెషల్లీ బిజినెస్ వాళ్ళకైతే అస్సలు ఏం లేదు, ఏం లేదమ్మా, చాలా ఏం చెప్పకపోవడమే బెటర్. అంతే అదే సార్. అంటే ఇప్పుడు టీఆర్ఎస్ నుండి బీఆర్ఎస్ చేశారు కదా, ఆయన పరిపాలన ఇక్కడ ఏమాత్రం ఉందని ఆయన అక్కడ దాకా వెళ్ళారు అని అడుగుతున్నాం. అది వాళ్ళ స్ట్రాటజీ అండి, ఇక్కడ ఇక్కడ బాగుందని వాళ్ళు అనుకుంటే కాదు అక్కడికి వెళ్ళిపోయినని. ఇక్కడ ఇక్కడ అనేది వాళ్ళది ఎట్లుందనేది జనాల నుంచి తెలియాలి. ఇక్కడ మాత్రం సాటిస్ఫైడ్ లేదండి, వాళ్ళు బీఆర్ఎస్ పెట్టని టీఆర్ఎస్ పెట్టని వేస్ట్ అమ్మా. నాకైతే ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్. నెక్స్ట్ ఇయర్ ఎవరు గెలిస్తే బాగుంటుంది? ఈ టీఆర్ఎస్ అయితే గెలవద్దండి, గెలవద్దు అంతే. ఎవరు గెలిచినా పర్వాలేదు, కొంచెం ఏంటంటే మంచి పాలన ఉండేది గెలవాలంతే. ఎవరైతే ఏం లేదు, ఎవరైనా వచ్చి ప్రత్యక్షంగా వచ్చి ఎవరేం ఇయ్యరు, బట్ దే షుడ్ గివ్ సమ్ ఫెసిలిటీస్, అంటే ఎంత బాగుండాలి అది ఉండాలి మాది. ఇక్కడ చూడండి ఈ బజార్లో ఒక బాత్రూమ్ లేదు, లేడీస్ మార్కెట్ ఇది, బాత్రూమ్ లేదు, ఏం లేదు, ఏం అంతే అమ్మా, ఏం అస్సలు నథింగ్, నాట్ సాటిస్ఫైడ్, నాట్ అట్ ఆల్ సాటిస్ఫైడ్. కేసీఆర్ పరిపాలన అంత అంతే ఉంది, నెక్స్ట్ టైం వస్తుందో రాదో అంతయ్య. మరి నెక్స్ట్ ఎవరు గెలిస్తే బాగుంటుంది? ఏమో బీజేపీ రావాలనుకుంటున్నాం. బీజేపీ ఆయనకు ఒకసారి ఛాన్స్ ఇవ్వాలి. ఓకే అంతయ్యా. ఓకే కేసీఆర్ పరిపాలన ఎట్లుంది సార్? వేస్ట్ అండి, వేస్ట్. కేసీఆర్ అన్నట్టు గురించి అసలు మాట్లాడే టైం వేస్ట్.
आये प्रभुत्म गई आये गुरी यानी असल माटम अनवसर नीक टाइम वेस्ट टाइम वेस्ट अंत इप टीआरएस डेवलपमेंट आईन बीआरएस का पार्टी नेशनल वाइड इकड़े बीआरएस आय अवसर आयन के अभी आये वाल वाले अंडरस्टांग अला सों को रावटम ले पार्टी వేరే వాళ్ళు ఎందుకు వస్తారు వచ్చినా కూడా పైసలు తీసుకొని వచ్చి పోయేటోళ్ళే తప్ప వచ్చి రూలింగ్ చేసి వాడైతే పోతుంది అంటే నెక్స్ట్ ఇయర్ ఎలక్షన్స్లో ఎవరు గెలిస్తే బాగుంటుంది గెలిస్తే అంటే అపోజిషన్ లేదండి మెయిన్ అది అపోజిషన్ అంటే బాగుంది అపోజిషన్లో కరెక్ట్ క్యాండిడేట్స్ ఎవరు లేరు అపోజిషన్ లేరు కదా అపోజిషన్ అంటే బాగుంటుంది ఇప్పుడు బీజేపీలో కానీ కాంగ్రెస్లో కానీ ఎవరున్నారు క్యాండిడేట్లు మంచి క్యాండిడేట్ ఉన్నాడు అరే ఈ క్యాండిడేట్ని గెలిపించరా అన్న క్యాండిడేట్ కూడా ఎవరు లేరు వాళ్ళ సెలెక్షన్ మొత్తం అన్ని రాంగ్ డిసిషనే ఉంటాయి సో మళ్ళీ నెక్స్ట్ కూడా వాళ్ళేదే వస్తుంది కేసీఆర్ పరిపాలన ఎట్లుంది సార్ పర్వాలేదు పర్వాలేదా అంటే ఇప్పుడు నెక్స్ట్ సీఎం ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నారు ఇంకేం తెలంగాణ కావాలి తెలంగాణ కావాలా ఇప్పుడు తెలంగాణ ఎంతో ఫైట్ చేసి తెలంగాణ తీసుకొచ్చారు బంగారు తెలంగాణ చేస్తానని చెప్పి 9 ఏళ్లుగా పరిపాలిస్తున్నారు ఏమాత్రం డెవలప్మెంట్ చేసింది కేసీఆర్ ఇక్కడ డెవలప్మెంట్ అంటే అయితే డెవలప్మెంట్ డెవలప్మెంట్ అవుతుంది ఫస్ట్ అయితే ఇరనీకైతే ప్రభుత్వం మీద కావాలి కదా అయితే డెవలప్మెంట్ అవుతుంది నమస్తే అండి నమస్తే మీ పేరు నా పేరు నర్మద అండి కేసీఆర్ పరిపాలన ఎట్లుంది కేసీఆర్ పరిపాలన ఏం మంచి లేదండి వచ్చే బడ్జెట్ మా బడ్జెట్లో మేము బ్రతకాలంటే చాలా కష్టంగా ఉందండి ఇట్లా చాలా రేట్లు పెరిగాయి సామాన్య ప్రజలు బ్రతకడం అయితే చాలా కష్టంగా ఉంది ఓకే అంటే ఇప్పుడు టీఆర్ఎస్ని బీఆర్ఎస్గా చేసి ఆయన నేషనల్ వైడ్ వెళ్ళాడు బీజేపీ పాలనలోనే రేట్లు పెరిగినాయి మా పాలనలో రేట్లన్నీ తగ్గిస్తా అంటున్నాడు ఏమాత్రం ఆయన చెప్పినవి చేస్తున్నాడు చెప్పిన ఏం చేశారండి జాబులు పర్మనెంట్ కాలేదు ఏం కాలేదు ఏం చేశారని ఎవరికి వాళ్ళు చెప్పుకోవడం తప్పితే అసలు ఏం లేదు అసలు రాజకీయమే వేస్ట్ నిజంగా చెప్పాలి నిజంగా చెప్పాలంటే రాజకీయమే వేస్ట్ ఎవరికి వాళ్ళు మాట్లాడుతున్నారు తప్పితే అంతకుమించి ఏం లేదు మా ప్రభుత్వం ఇది చేసేది మా ప్రభుత్వం అది చేస్తారో ఎవరికి వాళ్ళు చెప్తున్నారు అంతే తప్ప ఎవరేం చేస్తున్నారు ఎవరు చేయట్లేదు అసలు నిజంగా చెప్పాలంటే అసలు మనం ఓటు వేయకుండా ఉండడమే బెస్ట్ ఓకే మరి నెక్స్ట్ ఇయర్ ఎలక్షన్ వేస్తారా వేయరా అది వ్యక్తిగతంగా వ్యక్తులను బట్టి వేయాలంతే మనం అలానే ఎలా చెప్పగలుగుతామని ఇప్పుడున్నదంటే ఏమైనా డబ్బులు వంచుతున్నారు గెలుస్తున్నారు అని ఎవరు గెలుస్తారు అని ఎవరు కూడా ఊహించని పరిస్థితిలో ఉన్నాం మనం అలా కదా మరి అంతకుమించి ఏం చెప్పగలుగుతాం అసలు థ్యాంక్ యూ కేసీఆర్ పరిపాలన ఎట్లుంది చూస్తున్నాం కామన్గా మాకైతే 1 రూపాయి లాభం అనేది లేదు నా షాప్ దగ్గర లేదు నా ఇంటి దగ్గర లేదు ఏసీ వేసి అనుకుంటా నెక్స్ట్ ఇయర్ ఎలక్షన్లో ఎవరు గెలిస్తే బాగుంటుంది చూసాం ఆల్మోస్ట్ ఇప్పుడు అయితే బీజేపీ నడుస్తున్నాం కదా సెంటర్ బీజేపీ మోడీ ఇది అంతా నడుస్తుంది మైట్ బి ఏసీ చేంజ్ కావచ్చు అంటే మీకు ఇంకా ఎటువంటి డెవలప్మెంట్ కావాలి డెవలప్మెంట్ అంటే ఏ ఆయన చేసింది ఏం లేదు ఎట్లున్న షాప్స్ అట్లనే ఎన్ని వైర్లు ఉన్నాయి చూడండి ఇక్కడ వైర్లు ఎన్ని ఉన్నాయి వాటర్ ఫెసిలిటీస్ అక్క పైప్ లైన్ చేంజ్ చేస్తాను ఏం చేంజ్ చేస్తారు ఇవి మా ఇంటి దగ్గర వచ్చి కాన్స్టర్స్ మొత్తం తెలంగాణ వాళ్ళే ఎన్నోసారి కంప్లైంట్ అయితే చూసి చేసి చేపిస్తామంటారు చూస్తారని మళ్ళీ వెళ్ళిపోతూనే ఉంటాం ఎవ్వరు చక్క చేయట్లేదు మాకు ఆయన చేసింది కూడా మాకు ఏమీ లేదు లాభం 1 రూపీ మాకు 1 రూపీ అతని దగ్గర మాకు వచ్చిందంటే చాలా వచ్చిందనుకో మాకు ఏమీ రాలేదు కానీ ఇచ్చి కూడా వేస్ట్ కేసీఆర్ పరిపాలన ఎట్లుంది సార్ అంత ఏం అంత బాగాలేదు అంత ఉద్యోగాలు లేవు ఏం లేవు వారికి ఉద్యోగాలు చాలా తక్కువ ఉన్నాయి ఉద్యోగాలకు రేట్లన్నీ మేము చేస్తున్నాడు అన్ని అన్ని అది మాత్రం ఎక్కువ వచ్చే సంవత్సరం ఎవరు గెలిస్తే బాగుంటుంది అంటారు ఏ 50-50 లాగా ఉంది రావచ్చు రాకపోవచ్చు చెప్పలేము అంటే బంగారు తెలంగాణ చేస్తా అన్నారు కదా ఏమాత్రం బంగారు ఇంకా మా మిస్సెస్ బీడీ చేసి 10 ఇయర్స్ అవుతుంది ఉద్యోగం రాలేదు ఆమెకు ఆమెకు ఉద్యోగాలకు అయితే మెయిన్ ఉద్యోగాలు అయితే సరిగ్గా లేవు వారికి ఇట్లా ఆయన నెగితే ఉద్యోగాలు ఇచ్చేస్తామని హామీలు చేశారు మాకి మాత్రం ఉద్యోగాలు వస్తున్నాయి అంతే వాళ్ళ కుటుంబాలకు వస్తున్నాయి ఉద్యోగాలు వేరే వాళ్ళకి ఎవరికి ఏం లేదు ఇట్లా థ్యాంక్ యూ కేసీఆర్ పరిపాలన ఎట్లుంది సార్ చేస్తుంది బాగానే చేస్తున్నాడు కాకపోతే కొంచెం మామూలు జనాలకి జాబ్స్ లేకుండా అది ప్రాబ్లం అవుతుంది ఒకటి చాలా ప్రాబ్లం అవుతుంది పిల్లలకి అది అంటే మీ పిల్లలకి జాబ్స్ రాలేదా సార్ మా పిల్లలు చదువుకుంటున్నారు అంటే వేరే పిల్లలకి చెప్తున్నాను మామూలుగా పరిపాలన అంటే జనాలందరికి కదా వాళ్ళకి అట్లా ఉంది అంటే ఆయన ఇప్పుడు టీఆర్ఎస్ని బీఆర్ఎస్గా చేశారు కదా అక్కడ ఏమాత్రం నెగ్గగలరు ఆయన అంత ఇప్పుడే అంత పెద్దగా చెప్పలేము దానికి
ఇప్పుడంతా అయితే ఏం కాదు, ఇప్పట్లో ఏం కాదు, నెక్స్ట్ ఎలక్షన్కి చెప్పలేము మళ్ళీ. నెక్స్ట్ సీఎం ఎవరైతే బాగుంటుంది అది చెప్పలేమండి, ఇప్పుడే చెప్పలేము. పోనీ ప్రభుత్వం ఏదొస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? కేసీఆర్ అయితే వద్దు ఇప్పుడు మళ్ళీ, ఎందుకంటే 2 times అయిపోయింది, ఇంకా వేరే వాళ్ళు వస్తే బాగుంటుంది ఎవరైనా. కేసీఆర్ పరిపాలన ఎట్లుంది? కేసీఆర్ పరిపాలన ఎట్లా ఉంది? బాగానే ఉంది కదా, వాళ్ళు బాగాలేదు అంటారు, మంచిగా ఉంటారు, మంచిగా ఉంది. నిజం చెప్పాలా? నిజమే. మన ఏం చేసిండు కేసీఆర్? మీకు మాకేం చేస్తారే, మనం కష్టపడుతున్నాం, బతుకుతున్నాం అంతే, అంతేనా? అంతేనా. నెక్స్ట్ ఇయర్ ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది? కారే వస్తుంది, ఇంకేం కారే వస్తుంది, ఇంకేం కారే వస్తుంది. మళ్ళీ కారుకి పంచర్ వేయరా? రాదు రాదు రాదు, టైర్ గట్టినే ఉంది, గట్టిగా మస్తు. ఓకే, థ్యాంక్ యూ.